నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మరోసారి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల ఛాతీనొప్పి కారణంగా రెండోసారి స్టంట్ వేయించుకున్న ఆయన అనారోగ్యం పాలయ్యాడు. ఈ సందర్భంగా మరిపాడులోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఉదయగిరిలో జరుగుతున్న పరిణామాలకి తన సోదరుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి కారణమని ఆరోపించారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని, నా ఆరోగ్యం కుదుటపడిన తర్వాత అందరికీ సమాధానం చెబుతానని అన్నారు. ఉదయగిరి ప్రజలు అన్ని గమనిస్తున్నారని, 2024లో వారే సరైన సమాధానం ఇస్తారని తెలిపారు. అనంతరం ఆయన మరిపాడులోని తన నివాసం నుండి చికిత్స కోసం ఆసుపత్రికి బయలుదేరి వెళ్లారు. చాలా ఇబ్బందుల్లో ఉన్న ఆరోగ్యరీత్యా నలత ఉంది, వీక్ గా ఉన్నాను. అయినా మెంటాలిటీ, నేను రాజమోహన్ రెడ్డి గారి కొరకు చాలా మందితో కొట్లాడాను. నేను కొట్లాడితేనే ఆయన రాజకీయం అంతా చేసింది. ఈరోజు ఆయన నన్ను వాళ్ళ ఈ బృందాన్ని పెట్టుకొని ఆయన ఊరేగుతున్నారు. అసలు నేనేం చేశాను, ఆ బృందానికి అంత ఆయన సలహానే ఇస్తున్నాను. ఏం చేశాను వాళ్ళని అటు మాట్లాడితే, నేనేం చేశాను, అన్నదమ్ముల్లో ఇంత అన్నదమ్ములు ఇట్ట అట్ట అన్నదమ్ములు ఉంటాను నేను. ఒక అనుకో, అంతకుముందు మేకపట్టులు బలి అన్నదమ్ములు అనుకున్నావు, ఇప్పుడు మేకపట్టులు బలేగా ఉంది అన్నదమ్ములు ఏమన్నా అంతే. అంటే మీకు వ్యతిరేకంగా నాకు వయసు వచ్చింది, ఆరోగ్యం బాగాలేదు, ఇప్పుడు పుట్టకమంటామో నేను ఉంటుందా నన్ను బతకనండి. అట మీ రాజ్యం మీ ఇష్టం వచ్చిన వాళ్ళ చేత రాజ్యం జయించండి, నాకేమో మీ రాజ్యం జయించలేదు. నాకు అవకాశం వస్తే చేస్తాను, లేకపోతే గమ్ముగా ఏమన్నా నన్ను ఏం చేస్తారా, గమ్ముగా ఉంటూ కూడా కొడతారా, నేను గమ్ముగా ఉన్నాను నా మీద కొడతారా చక్కగా. నేను ఇప్పుడు ఏ పార్టీ అనేది కూడా క్లెయిమ్ చెప్పలేదు. నా ఆరోగ్యం కుదుటపడిన తర్వాత నేను చెప్తాను అంతే. నాకు ఏదైనా చేసుకోనండి, ప్రభుత్వం ఉందని ఏ ఆటలైనా ఆడతారు. నాకు ప్రభుత్వం, నేను ప్రభుత్వం తరఫున లేనప్పుడు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని, నాకు శక్తి ఉంటే 24లో చూసుకుంటాను. నేనేమి ప్రజల మనిషిని కాదు తప్ప ప్రజా వ్యతిరేక మనిషిని కాదు. నాకు ఉండే ప్రజలు నాకున్నారు, నాకు సహాయం చేసే వాళ్ళు ఉన్నారు. అధికారం ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉందని వాళ్ళు అంత దుర్భాగ్యం నా దగ్గరికి రాలేనటువంటి వ్యక్తులు, నాతో నేను సహాయం చేసిన వ్యక్తులే నన్ను ఈరోజు వెన్నుపోటు పడటానికి, అతిగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు, ఎవరు ఏ భాష మాట్లాడుతున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది ఉదయగిరి ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళే న్యాయం చేస్తారు, ఉదయగిరి ప్రజలే న్యాయం. నేను బయటకు పోతాను, నాకు ఆరోగ్యం తెచ్చుకోవడానికి కూడా వాళ్ళు పోలీసులు వెంబడే పోతాను. నన్ను అరెస్ట్ చేసేటట్టు పోలీసులు వెంబడే తీసుకుపోమంటారు. అంటే బాగలేకపోయినా పోలీసులు ఇంట్లోనే ఉండి తెచ్చిపోమంటారా ఎట? ఏంటి సార్ ఇది, ప్రజారాజ్యమా సోషలిస్ట్ సార్? మీకైతే మీరు మీకు బాగలేకపోతే మీరు పోలీసులు మిమ్మల్ని అట్లా అంటే మీరు ఒప్పుకుంటారు సార్? అదేంది అది, నాకు బాగలేదు, నేను పోవాలి ఖచ్చితంగా. అంటే పోలీసులు అరెస్ట్ చేస్తారంటే నేను చేసే తీసుకుపోయి నన్ను చూపించుకోరామనండి. అప్పులోకి పోయి డబ్బులు కూడా నాకు అల్లేదు, వాళ్ళని ఖర్చు పెట్టి చూపించుకోరామని. మీ అందరి దయవల్ల వాళ్ళు కూడా నా డబ్బులు నాకు కూడా ఆసుపత్రికి ఖర్చు పెట్టమనండి. మీ ఊరు అడ్డుకునే వాళ్ళు సార్, ప్రభుత్వం కొరడాతో కొడతారేమో అని భయపడిచి వస్తున్నారు సార్. ప్రభుత్వ కొరడా దిక్కుతుంది కాబట్టి అంతేగాని ఇంకేమీ లేదు సార్. అందరూ అంతే సార్, ఈ ప్రభు అధికారం ఉంటేనే సార్ ఎవరైనా మనుషులు ఈ మీకు తెలియని దేవుడు కొత్తగా మాట్లాడతారే టీవీ వాళ్ళు. అధికారం ఉన్నప్పుడు కదా ఏదైనా పెత్తనం తలా ఇచ్చేది, కర్ర తిప్పేది. అధికారం లేకపోతే బతుకైనా అంతే కదా. ఇప్పుడు నా చేతికి అధికారం రానండి, ఎవరన్నా నా దగ్గరికి వచ్చి అందరూ వాము జాగ్రత్త జాగ్రత్త అని పైన పడకపోతే మీరే చూస్తారు. చూస్తాను సార్, 2024 కదా, ఎలక్షన్ కదా, సవాలు ఇవ్వాలి. నేను ఏదైనా సేకరించడం, దాన్ని ఫైట్ చేయటం, నేను ఇంతకుముందు అన్ని 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ, ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.